अंदर की नमस्कार अंडी ना पेर धरबाबू बी अवेर अने शॉर्ट फिल्म चेसिंदि नेनु नेनु मी अंदर की ओक माट चेप्पालनुकुंटुन्नानु कोद्दि सिनिमाटिक गा उन्ना इदि ना मनसुलो वस्तुन्न माट निजं नेनु नुदुट्ल कुंकुम बोट्टु पेडतानंडि ओक हिंदूला కళ్ళకు సురమా పెడతాను ఒక ముస్లింలా మనసుతో ప్రార్థిస్తాను అందరూ బాగుండాలని ఒక క్రిస్టియన్లా ఎందుకంటే నాకు మతం లేదు అలాగే నాకు కులం లేదు అలాగే నాకంటూ ఒక ప్రాంతం లేదు ఎందుకంటే నేను ఒక కళాకారుని కాబట్టి అయితే మనలో ఎంత కళ ఉన్నా కళ తృష్ణ ఉన్నా అది నిరూపించుకోవడానికి ఒక వేదిక అంటూ కావాలి అటువంటి వేదికనిచ్చినటువంటి ఈ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారికి అలాగే ఈ రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ దీన్ని నిర్వహిస్తున్న మన మామిడి హరికృష్ణ గారికి అలాగే మా అందరికీ మీ అందరికీ ఇక్కడ చూడడానికి సపోర్ట్ చేస్తున్న టెక్నికల్ టీం అందులో ముఖ్యంగా మా ప్రణయ్ గారికి అలాగే మా టెక్నికల్ టీం వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇంకా కథలోకి ఈ విషయంలోకి వస్తే జనరల్గా మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అంటారు. వీళ్ళు ముగ్గురు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, అమ్మ నాన్న గురువు. నా లైఫ్లో నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇద్దరు కలిస్తేనే పంచ ప్రాణాలు. అందులో నాలుగోది స్నేహితుడు. ఒక స్నేహితుడు ఉంటే మనం ఎంతగా ముందుకెళ్ళచ్చు అని నాకు నా స్నేహితుల ద్వారా తెలియొచ్చింది. అలా నాకు ఈ జర్నీలో ఒక 10 సంవత్సరాలుగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్షన్ చేయాలనే తపనతో నేను ముందుకెళ్తున్న క్రమంలో నాకు చాలామంది స్నేహితులు సపోర్ట్ చేస్తూ వచ్చారు, నాలో ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని పెంచుతూ వచ్చారు. ఆ క్రమంలోనే మా ఈ బిహేవియర్ అనే ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఇందులో నటించినటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు కూడా అందులో నా స్నేహితులని చెప్పుకోవడానికి నేను గౌరవపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో సామాన్యులు కదండి. ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే 60 సంవత్సరాలు ఈ రవీంద్ర భారతిలో ఈ ఆడిటోరియంలో నాదంటూ ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో ఈ వేదిక మీద మీ అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది ఒక విషయం. అయితే ఈ రోజు ఇక్కడ నేను డైరెక్ట్ చేసినటువంటి బిహేవియర్ అనే షార్ట్ ఫిల్మ్ తో పాటు ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన ముసలమరావు అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చిన మా అన్నయ్య లాంటి వ్యక్తి మన రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఒక సందర్భంలో మేము ఇద్దరం కలిసాం అనుకోకుండా, ఇద్దరు జర్నీ ఒక విధంగా ట్రావెల్ అవుతుంది. ఆయన ఒక పోలీస్ ఉద్యోగం చేస్తూ సినిమా ఇండస్ట్రీ అనే తపనతో ముందుకెళ్తున్నారు. నేను ఏదో చిన్న జాబ్ చేస్తూ ఆ ప్రయత్నంలో ముందుకెళ్తున్నాను. కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అసనుకోవద్దండి, ఎందుకంటే ఇది ఎప్పటికన్నా ఒక పైకి వచ్చితే నేనంటూ ఒక సినిమా తీసినప్పుడు ఒక ఆడియో ఫంక్షన్లో ఎలాంటి భావాలు వ్యక్తం చేయాలనుకుంటున్నాను దానికన్నా పెద్దది అనిపించింది ఈరోజు ఈ ఆడిటోరియం. ముఖ్యంగా ఒక విజయ్ దేవరకొండ లాంటి హీరోతో, రవితేజ గారు లాంటి హీరోతో యాక్ట్ చేసినటువంటి హేమంత్ గారు, ముఖ్యంగా హేమంత్ గారు అండి ఈయన, ఆయన ఒక చిన్న దొరబాబు అనే ఒక నార్మల్ వ్యక్తి చేస్తున్న ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. నాకు చాలా సపోర్ట్గా నిలిచారండి. ఆయనతో మొదటగా ఇడియట్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఆ తర్వాత ఇప్పుడు బిఆర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. రీసెంట్గా తీసిన ఒక హరవ అనే షార్ట్ ఫిల్మ్లో కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. కాకపోతే ఆయన వేరే మూవీలో చేయడం వల్ల ఆ సినిమా నా వేరొక ఫ్రెండ్ వివేక్ జైత్ వాళ్ళతో చేయడం జరిగింది. అది రీసెంట్గానే ఇక్కడ కాంపిటీషన్లో పెట్టడం జరిగింది ఇది ఆడిటోరియంలో. అదేవిధంగా ఈ సినిమాలో ప్రదీప్ విలన్ క్యారెక్టర్ చేసిన ప్రదీప్ కూడా డైరెక్షన్ ప్రయత్నంలో ఉన్నారు. ఈయన కూడా నేను పిలవగానే ఆ క్యారెక్టర్ చేసి దాన్ని న్యాయం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా వేరే షూటింగ్ పని బిజీలో ఉన్న కూడా నా మాట నా విన్నపం మేరకు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆడిటోరియం నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ కళాకారులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో నా వంతుగా ఇక్కడ తెలంగాణలో ఎవరైతే కళనే ప్రేమిస్తున్నారో వాళ్ళని నా వంతుగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన సురేంద్ర గారిని తీసుకోవడం జరిగిందండి. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్ట్ చేశారు, అది ఈయన.
అలాగే సినిమాలో ఎడిటింగ్ చేసిన వ్యక్తి కరీంనగర్ చెందిన అబ్బాయి వేణు, అలాగే డిఓపి కింద చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఆయన భీమవరంలో ఉన్నారు హరీష్ నోకల, అలాగే ఈ సినిమాకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి రాహుల్ వర్మ, ఆయన వైజాగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు రాలేకపోయారు. అలాగే ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి రమాదేవి గారు, అలాగే హీరోయిన్ గా చేసిన వ్యక్తి ఒక సోషల్ మీడియా ప్రభావంతో ఒక వ్యక్తి చేతిలో ఇబ్బందికి గురైనటువంటి పాత్రను చేసినటువంటి ఆర్జ, ఆమె నిజామాబాద్ కి చెందిన అమ్మాయి అండి. ఆమె కూడా ఇప్పుడు సొంత ఊర్లో ఉండటం వల్ల ఇక్కడ రాలేకపోయారు. వాళ్ళందరి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమనుకోవద్దు. నా ఈ 10 సంవత్సరాల జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనేది నాకు అర్థమైంది. ఆ ప్రాసెస్లో నేను ఎలా ముందుకు వెళ్తున్నాను. మా టీంలో హేమంత్ గారు, అలాగే ప్రదీప్ గారు, సురేందర్ గారు, వాళ్ళ యొక్క వ్యూస్ను కూడా మీతో షేర్ చేసుకోవాలని. వాళ్ళు నాతో డైరెక్ట్గా చెప్పకపోవచ్చు ఈ సినిమా జరుగుతున్న క్రమంలో, దీనికి పడుతున్న స్ట్రగుల్స్లో, నా మైండ్ టెన్షన్స్లో నేను ఉంటాను. అది మీ ద్వారా వీళ్ళ నుండి ఇప్పుడు తెలుసుకోవాలని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఆ మైక్ వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్లే చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. టెక్నికల్ టీమ్గా చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతూ కూడా మా షార్ట్ ఫిల్మ్ ప్లే చేసినందుకు ప్రణయ్ గారికి, అలాగే టెక్నికల్ టీం వారికి చాలా ధన్యవాదాలు. మామిడి హరికృష్ణ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ప్రజెంట్ వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నమస్కారం అండి, నా పేరు హేమంత్ కుమార్. నేను మూవీస్లో చిన్న చిన్న రోల్స్ వేస్తుంటానండి, బేసికల్గా అప్కమింగ్ ఆర్టిస్ట్ని. ముందుగా నేను మామిడి హరికృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు, ఏదో యూట్యూబ్లో పెడతారు, ఎవరో చూస్తారు, అలా చేస్తారు. కానీ ఒకే ఒక థియేటర్ని ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్కి స్క్రీన్ కోసం పెడితే అది చూసి ఆడియన్స్ చూసి రియాక్షన్ ప్రత్యక్షంగా చెప్తారనమాట, బాగుంది, బాగలేదు, బాగుంటే క్లాప్ చేస్తాం. అది అప్కమింగ్ వాళ్ళకి ఏంటంటే చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ముందుకు చేయడానికి అది చాలా ఉపయోగపడుతుందండి. అలానే ప్రణయ్ గారికి ఇస్తారు సార్, ఆయన కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. దొరబాబు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, సరే చేయమన్నారు, నచ్చింది కాన్సెప్ట్ చేశాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు వచ్చి చూశారు, ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే అందరికి అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా ఇలానే, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, ఈ ప్రివ్యూ థియేటర్ ఇంకా చాలా మందిని బయటకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ మా ప్రదీప్ ని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను, తర్వాత సురేందర్ గారు తమ వ్యూస్ ని షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హలో అండి, నమస్కారం, నా పేరు ప్రదీప్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, కాకపోతే డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శనివారం తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి ఈ శనివారం పెట్టడం, ఇది చిన్న సినిమా కాదు, ఇక్కడి నుంచి మొదలయ్యే ఈ జర్నీ పెద్ద సినిమాకి తీసుకెళ్లాలని, పెద్ద సినిమాకి తీసుకెళ్లాలని సపోర్ట్ చేస్తున్నా మామిడి హరికృష్ణ గారికి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇంకా చాలా చెప్పాను, తాతగారు చెప్పారు కదా, నటన అనేది ఎప్పటికీ మనలో నటన అనేది ఎప్పటికీ చనిపోదు. మనం చేసిన వీడియోలో మనం చనిపోయినా కూడా అది గుర్తుండిపోతుంది. నటన, డైరెక్షన్, రచయిత కూడా ఆత్మ లాంటిది ఎప్పటికీ మిగిలిపోతుంటుంది. మనం తీసిన డైరెక్టర్ అయినా ఎవరైనా డైరెక్టర్ అయినా సినిమా అనేది మిగిలిపోతుంది. మన పిల్లలు ఎవరైనా కానీ చూసుకుంటారు. అంతే, డైరెక్టర్ గారికి ఎంతో కష్టపడి చేసిండు, ఆయన కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సురేందర్ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. నా పేరు సురేందర్, పూర్వ జిల్లా ఆదిలాబాద్, ప్రస్తుతం నిర్మల్. అక్కడి నుండి హైదరాబాద్కు జర్నీ చేయడం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి
జూనియర్ ఆర్టిస్ట్గా అలాగే చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అలాగే సీరియల్స్లో కూడా చిన్న చిన్న డైలాగ్స్ అట్లాంటివి చేస్తూ ఉన్నాను. అంతకుముందు ఈ రవీంద్ర భారతికి రావాలి చూడాలి ఏం జరుగుతుంది ఎలా ఉంటాయి కార్యక్రమాలని వచ్చేవాడిని. వచ్చి ఆ గేట్ వరకు వచ్చి అక్కడికి వెళ్ళి అటే వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇది ఒక పెద్ద సంస్థ, ఇక్కడ మనకి పర్మిషన్ ఉంటుందో ఉండదో నాకెవరు పరిచయం ఉన్నవారు లేరు, మరి ఎలా అని ఆశతో వచ్చిన వాడిని నిరాశతో వెళ్ళిన వాడిని ఇలా చాలాసార్లు జరిగింది. ఒకసారి తప్పనిసరిగా వెళ్దాం మరి ఏం జరుగుతుంది అని ఒకసారి వచ్చాను. వచ్చి చూడగానే అందరూ ఆహ్వానితులే అని అక్కడ బోర్డు మీద కనబడ్డారు. వచ్చేసి చూశాను, బాగా అనిపించింది. అటు తర్వాత ఫ్రీ థియేటర్ ఇవన్నీ ప్రారంభమైనవి. అటు తర్వాత ఇక్కడ కూడా వచ్చాను. ఇక్కడ కూడా మన డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి మాటల వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మట్టి ఇవన్నీ అనేసరికి నాకు ఎక్కడ లేని ఉద్రేకం వచ్చేసింది. మరి నేను తెలంగాణ వాడిని, మరి నాకు ఆ మాత్రమన్నా ఉండదా? కాబట్టి వచ్చేసింది, విన్నాను, వెళ్ళాను, మళ్ళీ ఎక్కడ దక్కని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఉద్రేకం వస్తుంది. ఇది లాభం లేదు, మనం ఖచ్చితంగా చేయాలి. చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఒక ప్లానింగ్ చేసుకొని చేయాలి. ఆ సమయంలో దొరబాబు గారు ఏమండి షార్ట్ ఫిలిం దిద్దామా మరి ఇట్లా ఉంది. ఆయనకి డైరెక్షన్ అంటే ఫ్యాషన్ బాగా, నాకేమో యాక్టింగ్. మేమంతా రూమ్మేట్లం. సరే చేద్దాం, ఎందుకనంటే కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమార్తమే మహాబలం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం ఒక టీం వర్క్ చేద్దాం, కష్టపడి చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాము. ఆ చేసిన దాని ఫలితమే ఈరోజు ఇక్కడ ఈ వేదికలో మనం పాల్గొనడం, అట్లాగే నేను నటించినటువంటి షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్రదర్శన కావడం, నాకు ఇవన్నీ ఆ ఫ్లాష్ బ్యాక్. అప్పుడు నేను వచ్చింది, నేను ఎలా వచ్చాను, ఎలా వాపస్ వెళ్ళాను, ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను నటించినటువంటి షార్ట్ ఫిలిం ప్రదర్శన ఇవ్వడం అని అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వేదిక మన వాళ్ళకి చక్కని వేదిక. ఇంకా రాను రాను ఇంకా మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి ఇలాగే అందరి అభిమానాలు పొందాలని ఆశిస్తున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం, అలాగే మా టీం ముసలి మురుగం టీం వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం, జై తెలంగాణ. క్షమించండి, ఇంతకు ముందు పంచప్రాణాల్లో ఒక ప్రాణం మర్చిపోయాను. స్నేహితుడు అన్న తర్వాత ఐదో ప్రాణం ఎవరంటే భార్య అండి. ఓకే, ఇప్పుడు ఐదో ప్రాణం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆరో ప్రాణం కూడా ఉంది నాకు, అదే సినిమా. ఆ సినిమా అనేది ఇప్పుడు చేస్తున్న షార్ట్ ఫిల్మ్ అనేది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు మూవీ కూడా చేయాలనే ప్లానింగ్లో ఉన్నామండి. ఆ వివరాలు త్వరలోనే ముందుకు వస్తాయని కోరుకుంటున్నాను. అది ఆ సినిమా టైటిల్ పోస్టర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ని మామూలు హరికృష్ణ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలని నా యొక్క కోరిక. ఆయన కూడా ఇప్పుడు ఈ బిఎవర్ అనే షార్ట్ ఫిల్మ్ చేస్తే చూస్తే ఆయన యొక్క ఇన్పుట్స్ కూడా మాకు ఇచ్చినట్లయితే ముందు ముందు మాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని కోరుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, ఈ షార్ట్ ఫిల్మ్లో మేము చాలా బాగా చేసేసాము అని చెప్పుకోవడం లేదండి, చాలా తప్పులు కూడా చేసాము. ఆ తప్పుల నుండే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందు ముందు ఎటువంటి తప్పులు చేయకుండా ఇంకా బాగా చేస్తామని కోరుకుంటున్నాం. యాక్చువల్గా మినిమం ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కొంతమంది అడుగుతారు ఈ షార్ట్ ఫిల్మ్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. ఆ విషయాల్లోకి వస్తే ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఎంత ఖర్చు అయింది అనేది అది పక్కన పెడితే మినిమం ఒక 30,000 ఉంటే ఒక షార్ట్ ఫిల్మ్, ఒక 20 మినిట్స్ డ్యూరేషన్ షార్ట్ ఫిల్మ్ అనేది తీయగలుగుతామండి.
నెక్స్ట్ బయట చాలా ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ థియేటర్లు అవైలబిలిటీ ఉన్నాయి, వాటిలో వాళ్ళు పెర్ హవర్ కి 300 చార్జ్ చేస్తారు. అంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ డ్యూరేషన్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి యావరేజ్ గా ఒక 1 అవర్కి 300 చొప్పున 8 అవర్స్ పడుతుంది. అంటే ఒక 2500 ఉంటే ఎడిటింగ్, 2500 ఉంటే డబ్బింగ్, ప్లస్ కెమెరా, ఒక 5D కెమెరా బయట రెంట్ తీసుకోవాలంటే 2500 అవుతుంది. అది రకరకాల కంపెనీ వాళ్ళు రకరకాల రేట్లు చెప్తూ ఉంటారు. వీటన్నిటిని పెట్టుకుని ఒక ఆర్టిస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకే మనం ఇవ్వగలిగితే రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ ఆ విధంగా చేసుకోగలిగితే, అంటే అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు విషయాలు చెప్పాను, ఇంతకుముందు మర్చిపోయానండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ముసలి మృగంలో కూడా ఈ రోజు ప్లే అవడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకే రోజు డైరెక్ట్ చేసింది, యాక్ట్ చేసింది కూడా ప్లే అవడం అనేది, దీనికి స్పెషల్ థ్యాంక్స్ ప్రణయ్ గారికి చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే మావడ హరికృష్ణ గారికి, తెలంగాణ భాష సంస్కృతి శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారత్లో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ని ఏర్పాటు చేసి సినిమా రంగంలో ఒక సిగ్నేచర్ పెట్టాలనుకుంటున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం, వాళ్ళు తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేయడం కోసమే ఎక్స్క్లూజివ్ గా డెడికేటెడ్ గా ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. సో ఆ క్రమంలో గత ఫర్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇక్కడ శనివారం, మిగతా అందరికీ ఇది శనివారం జనరల్ గా, కానీ సినీ ప్రేమికులకు మాత్రం ఇది శనివారం. సో అలా శనివారం ని రూపొందించి షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయడం ద్వారా ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ ఆలోచనతో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్న అంశం. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనం చూడొచ్చు ఎట్లా అంటే బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, అంటే మీకు యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ విత్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ మెనీ థింగ్స్, అంటే వరల్డ్ స్టాండర్డ్స్ లో ఉండే ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన అంశాలన్నీ, అది బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే సత్యజిత్ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కోల్కతా కానీ, లేదంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే కానీ, సో ఇలా ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, సో ఏవైతే ప్రామాణికంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిల్లో ఉండే ఫార్మట్ ని మనం ఇక్కడ మనకు అనుకూలంగా కొంత అడాప్ట్ చేసుకొని చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ చేస్తాం, స్క్రీన్ చేసిన తర్వాత క్యాస్ట్ అండ్ క్రూ, ఆ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే దర్శకుడు మిగతా టీమ్ అంతా వస్తారు, తర్వాత ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. సో వాళ్ళకు ఉండే సందేహాలని చెప్తారు, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఒక ఇంటర్ఫేస్, ఒక ఇంటరాక్టివ్ సెషన్. సో ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా ఏంటంటే ఇట్ ఈస్ ఏ బోత్ ద లర్నింగ్ ప్రాసెస్ ఫర్ బోత్ ద పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ ది ఆడియన్స్ బట్ ఆల్సో ద ఫిల్మ్ మేకర్స్. సో ఫిల్మ్ మేకర్ ఆలోచించని విషయాలను కూడా ఆడియన్స్ కి తట్టొచ్చు సినిమా చూస్తున్నప్పుడు. సో ఉదాహరణ మీకు చెప్తాను, ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సినిమాలో. స్వాతిముత్యం సినిమా మీరు బహుశా చాలా మంది చూసుంటారు, చాలా మందికి నచ్చి కూడా ఉంటారు స్వాతిముత్యం అనే సినిమా. ఆ స్వాతిముత్యం సినిమాలో ఫస్ట్ సీన్ కె విశ్వనాథ్ గారు తీశారు, మన అందరికీ తెలుసు. ఫస్ట్ సీన్ ఏంటంటే ఒక ముసలాయన ఉంటాడు, కమల్ హాసన్ క్యారెక్టర్, ముసలాయన తలుపు తీసుకొని వస్తాడు, ముందర ఏదో అలుగుజల్లి ఉంటుంది, ఆ పనమ్మాయి ఉంటుంది, అలుగుజల్లి ఉంటుంది, అలుగుజల్లగానే చూస్తారు గొబ్బెమ్మలు ఉంటాయి, గొబ్బెమ్మలు చూసి ఆ గొబ్బెమ్మలు తీసుకొని పక్కన చూస్తారు, వారి ఇంటి ముందర ముగ్గులు వేసి ఉంటాయి కానీ గొబ్బెమ్మలు ఉండవు, ఎదురు వాళ్ళ ఇంటి ముందర ముగ్గులు గొబ్బెమ్మలు రెండు ఉంటాయి. సో ఏం చేస్తారంటే కొంచెం ముందుకెళ్ళి నడుగులు తడుపులు తప్పటి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ ఎదుటి ఇంట్లో ముందర ఉన్న ముగ్గు మీద ఉన్న గొబ్బెమ్మలు రెండు తీసుకుంటారు, ఒకటి పెద్ద గొబ్బెమ్మ ఒకటి చిన్న గొబ్బెమ్మ తీసుకొని వస్తుంటే కుక్కర్ వస్తుంది, కుక్కర్ రానే కుక్కర్ ఇలా కొట్టి విదిలిస్తారు, కుక్కర్ విదిలించి తీసుకొచ్చి ఆ పెద్ద గొబ్బెమ్మను చిన్న గొబ్బెమ్మను తన ఇంటి ముందు ఉన్న ముగ్గు లోపల మధ్యలో పెట్టి ఒక తృప్తిగా చూసుకుని ఇలా చేతులు పెట్టేసి నడుము పైన చేతులు పెట్టేసి ఒక తృప్తిగా చూసుకుంటాడు. ఇది ఓపెనింగ్ సీన్ సినిమాలో. సో ఇది తీసేప్పుడు కె విశ్వనాథ్ గారికి ఐడియా ఉండి తీసాడా లేదా మనకు తెలియదు, మొత్తం సినిమా అంతా ఇదే. దీన్నే విస్తరిస్తే, ఇది సింబాలిక్ షాట్ అయితే, ఈ సింబాలిక్ షాట్ ని విస్తరిస్తే మొత్తం సినిమా. సో ఉదాహరణ ఎట్లా చెప్తాం, మీరు
ఎప్పుడు గాని స్త్రీ భారతీయ సంప్రదాయం ప్రకారం భారతీయ ధార్మికత ప్రకారం భారతీయ వివాహ వ్యవస్థ భారతీయ సామాజిక వ్యవస్థ ప్రకారం ఒక స్త్రీ తన చుట్టూ ఒక బంధాలు విలువలు కుటుంబ సంబంధాలు అన్నిటితో కలిసి ఉంటుంది సో ఆ విధంగా ఈ ముగ్గు అనేది ఇట్ షోస్ నథింగ్ బట్ హర్ బాండేజెస్ విత్ ద ఫ్యామిలీ సో ఇక్కడ గొబ్బెమ్మ ఎవరంటే ఒక స్త్రీకి ప్రతీక గొబ్బెమ్మ మన గౌరమ్మ అంటాం గొబ్బెమ్మ అంటాం స్త్రీకి ప్రతీక సో ఇక్కడ తన ఇంటి ముందు తనేంటి అసలు యాక్చువల్ గా కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటంటే తనకి పెళ్లి కాలేదు కాకపోతే ఆమె లలిత అనే క్యారెక్టర్ రాధిక పేరు లలిత లలిత అనే అమ్మాయి ఆల్రెడీ వేరే అతనితో పెళ్ళయి కొడుకు పుట్టి విధవరాలుగా ఉన్నదా సో అంటే వేరే ఇంటికి సంబంధించిన గొబ్బెమ్మ అన్నమాట సో ఇక్కడ తన ఇంటి ముందర గొబ్బెమ్మ లేదు అందుకని ఏం చేశారు ఎదుటి ఇంటికి వెళ్ళి ఆ గొబ్బెమ్మ తీసుకోవడం పెద్ద గొబ్బెమ్మ రిప్రజెంట్స్ రాధిక అయితే చిన్న గొబ్బెమ్మ సుబ్రహ్మణ్యం వాళ్ళ కొడుకు ఆ ఇద్దరిని తీసుకుని వచ్చినప్పుడు కుక్క అరుస్తుంది కుక్క రిప్రజెంట్స్ ఎవరికి సింబాలిక్ గా సమాజానికి కుక్క సమాజం ఏం చేస్తుంది అప్పుడు ఆయన రామనవమి శ్రీరామనవమి పండుగలో రాముల వారి తాళిని తను పరిగెత్తుకెళ్లి తీసుకెళ్లి లలితకు కట్టేస్తాడు సినిమా కథలో తర్వాత కథలో సో కట్టేసి భార్యగా చేసుకుంటాడు అప్పుడు అందరూ విమర్శిస్తారు ఏంట్రా ఆమె విధవరాలు దట్టు శ్రీరాముల వారి తాళి మహిమాన్వితమైంది పవిత్రమైనది అత్యంత అద్భుతమైనది గొప్పది సో అలాంటి తాళిని నువ్వు కట్టావు అది చాలా తప్పు పని చేసావని అది అన్నట్టుగా ఆ సమాజం అన్నట్టుగా అంటారు కానీ ఆ సమాజాన్ని లెక్క చేయకుండా ఆమెను తీసుకుంటాడు బాబుని తీసుకుంటాడు వచ్చేస్తాడు కమల్ హాసన్ క్యారెక్టర్ సో అలాగే ఇక్కడ కూడా అంతే సో ఈ సినిమా తర్వాత వచ్చే మొత్తం సినిమా తాలూకు కథ అంతా ఈ ముందు ఒక్క సీన్ లోనే ఒక రెండు సీన్స్ అవి రెండు సీన్స్ లోనే మొత్తం చెప్పారు ఇది ఎవరు చెప్పారు విశ్వనాథ్ గారు అనుకొని చెప్పింది కాదు తర్వాత ఎవరో ఒక సినిమా ప్రేమికుడు చూసి దీంట్లో ఇంత అద్భుతమైన విషయం ఉంది సినిమా యొక్క మొత్తం సారాంశం అంతా మొదటి సీన్ లోనే చెప్పారని విశ్వనాథ్ గారికి ఉత్తరం రాశారు రాస్తే ఆయన ఆశ్చర్యపోయాడు నేను అనుకోలేదే ఇదంతా ఆయన కూడా విశ్వనాథ్ గారు ఇది ఆలోచించి తీయలేదు ఏదో తీసాడు ఒక సీన్ ఆ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయాలి తర్వాత అక్కడి నుంచి ఎక్కడి నుంచి మనవళ్ళు మనవరాలందరూ వస్తున్నారు ఇంటికి అనే విషయాన్ని చెప్పాలి దానికోసం తెల్లవారుజాము దానికోసం ముగ్గులు భారతీయత తెలుగుతనం ఇవన్నీ చూపించడం కోసం ఆయన చెప్పిన ప్రయత్నం అది సంక్రాంతి పండుగకి విదేశాల్లో ఉండే కుటుంబము వాళ్ళ మనవళ్ళు మనవరాలు అందరూ వస్తున్నారు అది అక్కడ అనే పాయింట్ ఆ స్క్రీన్ పే రాసుకున్న విధానం కూడా అదే కథ అదే కానీ ఇక్కడ చూసిన ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో తనకి ఆ సినిమా మొత్తం యొక్క కథ ముందులోనే చెప్పినట్టుగా అనిపించి దీన్ని ఒక పెద్ద ఉత్తరం రాసి విశ్వనాథ్ గారికి పంపించారు సో అలాగే ఇక్కడ అందుకే ప్రేక్షకుడు కూడా చాలా తెలివైన వాడు సరే ఇక్కడ ఫిలిం మేకర్ మాత్రమే కాదు ఫిలిం మేకర్ సినిమా తీసేటప్పుడు 360 డిగ్రీల్లో ఆలోచిస్తాడు అది ఏ సినిమా అయినా కానీ షార్ట్ ఫిల్మ్ కావచ్చు పెద్ద సినిమా కావచ్చు ఫీచర్ ఫిల్మ్ కావచ్చు డాక్యుమెంటరీ కావచ్చు విచ్ ఎవర్ వాట్ ఎవర్ సో అలాంటి సందర్భంలో ఇట్లాంటి ఇంటరాక్టివ్ సెషన్ ఇలాంటి ఇంటర్ఫేస్ విత్ ద ఆడియన్స్ ఆడియన్స్ కూడా అద్భుతమైన ఫిల్మ్ క్రిటిక్ సో అందుకని ఆయన క్రిటిసిజం ఆయన ఆలోచనను కూడా తెలుసుకోవడం ద్వారా మన తర్వాతి సినిమాలను మెరుగు చేసుకోవడానికి మరింత ఉన్నతంగా తీసుకురావడానికి కావాల్సిన ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది సో అందుకే ఇక్కడ మేము ఫార్మాట్ ని ఈ సినిమాలో ఖచ్చితంగా ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఫిల్మ్ మేకర్స్ తో పాటు ఆడియన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ప్రశ్నలు అడుగుతారు అన్ని అడుగుతారు మీరు కూడా చెప్తారు మీకు కూడా తెలియని విషయాలు చెప్పిన తర్వాత ఒక పాయింట్ చెప్పిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది డైరెక్టర్ కి అరే నేను ఆలోచనతో చేశాను కదా సో హీ విల్ షేర్ ద వ్యూస్ సో అలాగే ఇక్కడ మామిడి శెట్టి రమేష్ గారు కానీ తర్వాత దొరబాబు గారు కానీ వారు తీసిన సినిమాలని ఒక్కసారి మనతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా మరొక్కసారి వారి సినిమా తాలూకు లోతుల్ని మళ్ళీ ఒక్కసారి విహంగ వీక్షణ చేసే అవకాశం ఏర్పడుతుందనే ఆలోచనతోనే ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఇంటర్ఫేస్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల చాలా మంచి సత్ఫలితాలు కూడా ఉన్నాయి ఇటు ఫిల్మ్ మేకర్ కి నేర్చుకోవడానికి ఫిల్మ్ వ్యూయర్స్ కి కూడా తెలుసుకోవడానికి అవకాశాలు లభిస్తున్నాయి సో ఈ క్రమంలో ఈ రోజు రెండు చక్కని సినిమాలు మామిడి శెట్టి రమేష్ గారి సినిమా అలాగే దొరబాబు గారి సినిమా రెండు సినిమాలు సారీ మామిడి శెట్టి రమేష్ గారి ఇటు దొరబాబు గారి దొరబాబు గారి ఇటు సో ఈ రెండు సినిమాలని ఈరోజు ప్రదర్శించడం చక్కని విషయంగా భావిస్తున్నాం మీరు చూసారు ఇప్పుడు ఏంటంటే అవేర్ అనే ఒక సినిమా ఒకటి మానవ మృగం ముసలి మృగం ముసలి మృగం ఆ ముసలి మృగం మీరు సో ఇది రెండు సినిమాలు కూడా అంటే ఒక ఐడియాతో తీసినవి మనం అందరం ఎలాంటి బాధ్యతతో ఉండాలి మనుషుల విషయంలో స్త్రీల విషయంలో ఎలాంటి స్పందనతో ఉండాలి ఎలాంటి భావావేశాలతో ఉండాలి ఎలాంటి ఒక బాధ్యతతో ఉండాలనే విషయాన్ని చక్కని కథ ద్వారా మనకు అందించినందుకు వారికి ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మంచి తప్పనతోని ఈ రెండు టీంలను ఇంకో గట్టి కొట్టాలి సార్ అభినందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ
పైడి చేరాది ప్రివ్యూ థియేటర్ రవీంద్ర భారతి చాలా సంతోషంగా మిమ్మల్ని అభినందిస్తూ మీరు ఫుల్ లెంగ్త్ సినిమాలు తీయాలని కోరుకుంటూ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున రెండు టీముల సంబంధించిన వారికి ఆత్మీయ సత్కారం. పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ తో నేసిన షాల్వా ద్వారా వారికి ఆత్మీయ సత్కారం. గమ్మత్ ఏంటంటే జీవిత భాగస్వామి జనరల్ గా సినిమా వాళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు ప్రపంచానంతా చేయిస్తారు కానీ ఇంట్లో చేయించలేదు. ఎందుకంటే వాళ్ళు ఈయన ఎటో పోతాడు, ఏదో మధ్యాహ్నం అర్ధరాత్రి కూడా లేచి రాసుకుంటాడు, ఇంకా ఏదో చేస్తుంటాడు, ఏదో ఎవరితో మాట్లాడుతుంటాడు, ఏదో ఉంటుంది, అనుమానాలు ఉంటాయి, మళ్ళా పొరపాటున ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే అనుమానాలు ఉంటాయి, ఇన్ని కటికతలు ఉంటాయి. సో ఇన్నింటి మధ్య తన భర్త కంటున్న ఒక స్వప్నం, ఒక కళ, ఆ కళకి నేను కూడా చేయూత అందిస్తాను, నేను కరెక్ట్ గా నా భర్తను అర్థం చేసుకుంటాను, ఆయన స్వప్నాన్ని సాకారం చేయడంలో నేను తోడుగా నిలుస్తాను, నేను కేవలం జీవితంలో మాత్రమే తోడును గాను ఆయన కళని సాకారం చేయడంలో కూడా నేను తోడుగా ఉంటానని నిరూపించి చూపించిన సాధ్వీమణి సతీమణి మామిడిశెట్టి రమేష్ గారి సతీమణి శ్రావణి గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది కూడా వారే. సో అందుకని ప్రొడ్యూసర్ గా కూడా వారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంటే అంటే గమ్మత్త విశేషం ఏంటంటే రమేష్ ఆనరబుల్ సీఎం మనందరం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం అంటే ఓన్లీ బికాస్ సో సీఎం గారే మనకు స్ఫూర్తి. ఏ ఒక్క తెలంగాణ 60 ఏళ్ల కళని సాకారం చేసిన మహోన్నత మూర్తి, మంచి నాయకుడు, మనందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కలకుల చంద్రశేఖరరావు గారు. సో అలాంటి చంద్రశేఖరరావు గారు నేతృత్వంలోనే భాషా సాంస్కృతిక శాఖ వివిధ రకాల ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మీరు చూశారు ఇంతకుముందే అక్కడ ఏంటంటే కట్టెసాము జరుగుతోంది, ఇప్పుడు ఇక్కడ సినిమా ప్రదర్శన జరుగుతోంది, కింద పుస్తకావిష్కరణ జరుగుతోంది. సో ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు జరగడానికి పూర్తి స్ఫూర్తి, పూర్తి ప్రోత్సాహం, ఉత్సాహం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే శ్రీనివాసరాజు గారు ప్రభుత్వ కార్యదర్శి, అలాగే ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు. సో వారందరికీ ఇదే వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారితో పాటు రమేష్ సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఎస్పీ గారు ఉంటే ఎస్పీ గారి దగ్గర కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. సో ఇక్కడ గమ్మత్ ఏంటంటే చాలా మంది కాకి బట్టలు కరుకుదనానికి ప్రతీక, కాకి బట్టలకి కరుణ తెలీదు కరుకుదనం తప్ప అని అనుకుంటారు, కానీ సున్నితమైన హృదయం కూడా కాకి బట్టల వెనుక ఒక సున్నితమైన హృదయం ఉంటుంది. ఆ సున్నితమైన హృదయం స్పందిస్తుంది, చుట్టూ ఉండే సమాజాన్ని చూస్తుంది, చుట్టూ సమాజంలో జరుగుతున్న కష్టాలని కన్నీళ్లను చూసి దుఃఖపడుతుందనే విషయాన్ని నిరూపించిన వారిలో రమేష్ కూడా ఒకరు. సో అలాంటి రమేష్ ఈరోజు నిజంగా ఈ మస్ట్ గెట్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా మంచి చప్పట్లు కొట్టాము. అందుకే ఒక ఉద్యోగంలో ముందు చేయడం అనేది చాలా కష్టం. ఇటు ఉద్యోగంలో జీవితం కోసం కానీ స్వప్నం తన కోసం, కళ తన కోసం. సో సినిమా మేకర్ కావాలని నాకు కూడా చాలా సందర్భాల్లో అక్కడ సీఎం గారి అక్కడ ప్రగతి భవన్లోనే వేరే చోట కనిపించినప్పుడు నాకు కూడా చెప్పినప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఇది మనది ఉంది సార్ ఇక్కడ రండి అని. సో ఈరోజు అవకాశం వచ్చింది, వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారికి ఆత్మీయ సత్కారం, అలాగే వారి సతీమణి శ్రావణికి ఇద్దరికి కలిపి ఆత్మీయ సత్కారం చేసుకుందాం. దట్టు ఏంటంటే ఇది మంచి సెంటిమెంట్ ప్లేస్ సార్. దొరబాబు అండ్ మీ టీం అందరికీ కూడా రవీంద్ర భారతి స్టేజ్ అనేది వాస్తు మంచిది, మస్తు సెంటిమెంటల్ స్పేస్ ఎవ్రీబడి సార్. ఇట్స్ ఎ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో అలాంటి డ్రీమ్ డెస్టినేషన్ లో మీకు సత్కారం చేయడం అనేది గొప్ప విషయం, మాకు ఆనందదాయకం. ముసలి ముఖం సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన శ్రావణి గారికి, అలాగే దర్శకుడు రమేష్ గారికి శాఖ తరపున ఆత్మీయ సత్కారం. మీరు మరిన్ని మంచి సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. అలాగే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన తాత క్యారెక్టర్లో పోషించిన సుబ్బారావు గారికి ఆత్మీయ సత్కారం.
అలాగే ఈరోజు ఇంకో సినిమా బి అవేర్ ని దర్శకత్వం వహించిన దొరగబాబు గారికి, ఇక్కడ ఒక ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనం ఇక్కడ ఒక ప్రామిస్ తీసుకున్నాం, ఇసలు ఈ పైడి జయరాజు ప్రీవ్యూ థియేటర్ ని ఏర్పాటు చేయడం అనుకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ఇట్లా ముట్టుకుంటే సినిమా అవుతుంది. అంటే ప్రతి మనిషికి చెప్పడానికి ఒక స్టోరీ ఉంది, ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ స్టోరీ టు టెల్. మనం చూడాలంతే, చెప్పగలిగితే అద్భుతమైన కథలు మనలో ఉన్నాయి. సో అలాంటి కథలు చెప్తున్న సందర్భంలో ఇక్కడ మనం ఒక ప్రామిస్ తీసుకున్నాం 5 ఏళ్ల క్రితం. ఈ వేదిక పై నుంచి 15 మంది యంగ్ డైరెక్టర్స్ ని తెలంగాణ సినిమాకి, టాలీవుడ్ కి, తెలుగు సినిమాకి, టాలీవుడ్ కి అందిస్తామని మనం చెప్పాం. సో ఆ క్రమంలో ఇప్పటికే అక్కడ మనం చూసాం కేవీఆర్ మహేంద్ర, ఇక్కడ నుంచి మన ఇదే వేదిక పై నుంచి వచ్చినటువంటి కేవీఆర్ మహేంద్ర, అలాగే సాహిత్ మోత్కూరి సవారి అనే సినిమా ద్వారా వచ్చాడు. తర్వాత మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అద్భుతమైన సినిమా తీశాడు మెయిల్ అని, ఒక అసలు అన్యూజువల్ స్టోరీ, అసలు ఇది కూడా కథనా అనుకునే టైంలో అద్భుతమైన కథను తీశాడు ఉదయ్ గుర్రాల. వీరంతా కూడా మనతో అసోసియేట్ అయిన వాళ్ళు. ఇంకా రాబోయే కాలంలో మీరు చూస్తారు 15 మంది ఫోటోగ్రాఫ్స్ ని అక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ లాగా యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ తో, రవీంద్ర భారత్ తో అనుబంధం ఉన్న వ్యక్తులందరితో అక్కడ ఫొటోస్ పెట్టడం ద్వారా మిగతా వారందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఆశయంతో మనం చేయడం జరుగుతుంది. ఈ రోజు మిగతా రెండు, అలాగే తరుణ్ భాస్కర్ కూడా, తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా మొదటిసారి అసలు మొదలైంది, ప్రస్థానం మొదలైందే ఇదే వేదిక నుంచి. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే వారు ఇక్కడి నుంచి మొదలై తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ చిత్ర దర్శకుడిగా కూడా అవార్డును పొందిన విషయం మనందరికీ తెలుసు పెళ్లి చూపులు సినిమాతో. సో ఇట్లా చాలా మంది, ఇంకా సంకల్ప రెడ్డి, సందీప్ రెడ్డి, మెనీ లిస్ట్ చాలా మంది ఉన్నారు. సాగర్ చంద్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్తో తీస్తున్నాడు సినిమా, సాగర్ చంద్ర అయ్యప్పను కోశ్యం అనే మలయాళం సినిమా రీమేక్ చేస్తున్నారు. సో ఇలా చాలా మంది ఉన్నారు, ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా మంది ఉన్నారు. సో వారందరికీ ఒక స్ఫూర్తివంతంగా ఉండాలని ఈ ఫొటోస్ ని కూడా ఇక్కడ పెట్టాలి. మిగతా వచ్చిన వారందరికీ దాన్ని చూడగానే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందనే ఆలోచనతో ఈ రోజు ఈ ఫొటోస్ ని కూడా ఆవిష్కరిస్తున్నాం. సో యా ఈ అంటే సినిమా దర్శకుల ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఒక యంగ్ అతిథిని పిలుస్తాను. యంగ్ అతిథి ఎవరో కాదు, మంచి పోయిటెస్, పెయింటర్, ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్, ప్రతిభా శేఖరుడు ఒకసారి వేదిక మీదకి వస్తే. సో ఈ ఫోటో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. నా వెల్కమ్. సవారి అనే సినిమా తీశారు. అన్యూజువల్ స్టోరీ, ఒక గుర్రం చుట్టూ అల్లుకున్న కథ, దట్టు హైదరాబాదీ స్టైల్ ని గుర్రం నేపథ్యంలో తీశాడు. మనం బంధం రేగడ్ అనే సినిమా తీసినందుకు ఆయనకి అవతరణ ఫిల్మోత్సవంలో ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో సాహిత్ మోత్కూరి ఇది ఆయన ఫోటోని కూడా ఇక్కడ పైన, తర్వాత అక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ లో పైడి జయరాజు గారి పక్కన ఈ ఫోటోని అక్కడ పెడతాము మిగతా అందరికి స్ఫూర్తిగా. సార్ ఫోటో
ఫోటో మైక్ సార్ ఓకే సార్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్న ఉదయ్ గుర్రాల మెయిల్ సినిమా దర్శకుడు, సో తను కూడా మనతో అసోసియేట్ అయ్యి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అలాగే రవీంద్ర భారతి బయట ప్రీవియస్ థియేటర్ అనుబంధం ఉన్న వ్యక్తి తీసేయండి నాన్న, మీరు కూడా రండి, యూట్యూబ్ జాయిన్ లేదా మీరు రండి, రమేష్ మీరు రండి, నాన్న మీరు రండి, ఉదయ్ గుర్రాల కంబాలపల్లి కథలు అనే పేరుతో మెయిల్ అనే సినిమా తీశాడు. దర్శి ప్రియదర్శి మిగతా చాలా మంది కూడా ఆ సినిమాలో నటించారు. సో ఉదయ్ గుర్రాల ఆయన ఫోటోని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ఆల్ ది యంగ్ ఫిలిం మేకర్స్ టు కమ్. సో ఓకే, అండ్ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీ కళల్ని సాకారం చేసుకోండి, మనం చెప్పారు కదా మస్తుగా, సో అందుకని కళల్ని సాకారం చేసుకుని చెప్తాను. ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, అందరూ డబ్బులు జేబులో వేసుకొని వస్తే ఫిలిం మేకర్స్ కళల్ని జేబులో వేసుకొని వస్తారు. సో మీ కళల్ని నిజం చేసుకోండి, కష్టపడదాం, క్రియేటివ్గా ఆలోచిద్దాం. సంథింగ్ వీ మస్ట్ డూ అండ్ వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ పేజ్ ఇన్ ద డేస్ టు కమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చి మాకు మంచి ఇన్స్పిరేషన్ వర్డ్స్ అందించారు. చెప్పినట్టు ది